గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజున ఒక చిన్న మెసేజ్ కోసం నేను లైవ్ షోకి వచ్చాను. మొన్న రీసెంట్గా తమిళనాడులో జరిగినటువంటి జల్లికట్టు మీద జరిగినటువంటి ఉద్యమం గురించి అందరికీ తెలుసు. ఆ ఉద్యమం ఆంధ్ర యువతలో కూడా చాలా ఆలోచనలు రేకెత్తించింది. వాళ్ళు కేవలం జల్లికట్టు గురించే అంత పోరాటం చేశారు. మనం సాధించుకోవాల్సినటువంటి ప్రత్యేక హోదా మీద మనం ఎందుకు పోరాటం చేయలేకపోయామని ప్రతి ఒక్కరూ ఆలోచించారు. ఈరోజు యూత్ అందరూ కూడా చాలా ఆసక్తిగా పోరాటానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశం స్టేట్లో చాలా హాట్గా ఉంది. ఈ టైంలోనే ప్రజలందరం కూడా ప్రత్యేక హోదా మీద డెఫినెట్గా పోరాడాల్సిన సమయం వచ్చింది. మనందరం కూడా ఫస్ట్ సోషల్ మీడియా ద్వారా మన నిరసన తెలియజేద్దాం. అందరూ కూడా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ప్రొఫైల్ పిక్ని హోదా మా హక్కు, ప్రజల హక్కుకై ప్రజల పోరాటం అనే ట్యాగ్ లైన్ వచ్చేలాగా ముందు ప్రొఫైల్ పిక్ మార్చండి. మా ఒక్కరూ ప్రొఫైల్ పిక్ మార్చడం ద్వారా ఉపయోగం ఏంటి అని మాత్రం ఏమనుకోవద్దు. ఏ పోరాటం అయినా ఏ ఉద్యమం అయినా కానీ ముందు ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో అందరూ కూడా ముందు మీ యొక్క ప్రొఫైల్ పిక్ మార్చి నిరసనను తెలియజేయండి. ఈ రోజున హోదా గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు, మీరు అందరూ చూసే ఉంటారు. తిడితే భరించాం, విడగొట్టి గెంటేస్తే సహించాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం అన్నది ఆంధ్ర యువత కేంద్రంకి తెలియచెప్పాలి అన్నారు. సో ఆంధ్ర యూత్ సిద్ధంగా ఉండండి, ప్రత్యేక హోదాకై పోరాటం, ఇది ప్రజల హక్కుకై ప్రజల పోరాటం. దయచేసి అందరూ మీ యొక్క ప్రొఫైల్ పిక్ మార్చండి. ముందర పార్టీలకి అతీతంగా వర్క్ చేద్దాం, ఎందుకంటే ఇది మీకోసం నా కోసం ఒక పార్టీ కోసం కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం. థ్యాంక్ యూ సో మచ్.